దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో మహమ్మారి కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ పలు రాష్టాల ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. కేసుల పెరుగుదలతో రాష్టాలు ముందస్తు ప్రణాళికలతో మహమ్మారి కట్టడికి ఆసుపత్రులు, బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్ల వంటి మౌలిక వసతులకు సంబంధించి కీలకంగా చర్చించనున్నారు. అంతేకాకుండా దేశంలో కోవిడ్-19 టీకా పరిస్థితిని సమీక్షించడానికి ప్రధాని మోదీ మరికాసేపట్లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో మహమ్మారి కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ పలు రాష్టాల ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ అంశంపై ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో మహమ్మారి కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ పలు రాష్టాల ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఈ సమావేశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, దేశవ్యాప్తంగా కోవిడ్ బాధితులు ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల అధికారులతో, వైద్య అధికారులతో, అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో కూడా ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నాం. ముందుగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, అలాగే ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు, పిఎంఓ అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. పాల్గొని తాజా పరిస్థితిని వివరిస్తారు. ఆ తర్వాత మిగతా రాష్ట్రాల విషయంలో ఏ రకంగా వ్యవహరించాలో, ఎక్కడెక్కడ కోవిడ్ ఎక్కువ ఉంది, ఎక్కడ లాక్డౌన్ పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తారు. తర్వాత ఆ నేపథ్యంలోనే ఇంకా అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేస్తారు. ఇప్పటికీ ఢిల్లీ, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళలో భారీగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్రాలకు సంబంధించిన తాజా పరిస్థితులపై ప్రధాని సమీక్ష నిర్వహిస్తారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరికొద్ది సేపట్లో ఈ అంశానికి సంబంధించి మీడియాతో మాట్లాడబోతున్నారు. ఢిల్లీలో ఇవాళ రాత్రి నుంచి దాదాపుగా వారం రోజుల పాటు కంటిన్యూస్ లాక్డౌన్ ని విధించే అవకాశం కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో లాక్డౌన్ అంశాన్ని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించబోతున్నారు. వారం రోజుల పాటు ఢిల్లీ మొత్తాన్ని కూడా దిగ్భ్రమణం చేసే అవకాశం కనిపిస్తుంది. మరి ఎలాంటి సర్వీసులు కానీ, బస్సులు కానీ, ఫ్లైట్స్ కానీ, లేదంటే రైళ్లు సర్వీసులు కానీ అన్నింటినీ కూడా నిలిపేయబోతున్నారు. ఇక బయట నుంచి ఎవరు ఢిల్లీలోకి రావడం కానీ, ఢిల్లీ నుంచి బయటకు వెళ్ళడం కానీ ఏది జరగదు. మరి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కూడా కేంద్రం కూడా ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తుంది. మరి కేంద్ర హోంశాఖకి ఇప్పటికే ఢిల్లీ సీఎం దీనికి సంబంధించి ఒక నోట్ కూడా పంపినట్లు సమాచారం అందుతుంది. ఓకే, ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత వంటి వాటి మీద ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల అవసరమైనటువంటి ఆక్సిజన్ ని ఇవ్వడంతో పాటు బెడ్ కోసం కూడా ఇప్పుడు ప్రత్యామ్నాయంగా రైళ్లు దాదాపుగా 5 లక్షల బెడ్స్ ఏర్పాటు చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైళ్లలోనే ప్రత్యేక ఐసీయూలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రైల్వే శాఖ దీనికి సంబంధించిన సమాచారాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించడం జరిగింది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వానికి 5,000 బెడ్స్ ను అందించేందుకు రైల్వే శాఖ ముందుకొచ్చింది. అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా ఎక్కడైనా బెడ్స్ అవసరం ఉంటే ఇచ్చేందుకు రైల్వే శాఖ సిద్ధంగా ఉంది. రైలు బోగీలనే బెడ్స్ ఐసీయూ బెడ్స్ తయారు చేసి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి దాంతోపాటు ఆక్సిజన్ అవసరమైన ఆక్సిజన్ సరఫరా చేసింది కూడా కేంద్రం కూడా సిద్ధమైపోయింది. రాష్ట్రాల రిక్వైర్మెంట్ కూడా ఇప్పటికే అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. థ్యాంక్ యూ రామకృష్ణ.